హలో అండ్ వెల్కమ్ టు ఎన్టీవీ స్పోర్ట్స్ భారత్లో ఉగ్రదాడుల తర్వాత దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా రెండు వేల పన్నెండు నుంచి భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ జరగలేదు అయితే పాకిస్తాన్లో రెండు వేల ఇరవై ఐదు చాంపియన్స్ ట్రోఫీ జరగనుంది ఈ టోర్నమెంట్లో భారత్ పాల్గొనడం సందేహంగానే ఉంది భారత్లో ఉగ్రదాడుల తర్వాత దౌత్యపరమైన ఉద్రిక్తతల కారణంగా రెండు వేల పన్నెండు నుంచి భారత్ పాక్ మధ్య ద్వైపాక్షిక క్రికెట్ జరగలేదు దేశంలో పర్యటించేందుకు అంతర్జాతీయ జట్లకు భద్రతాపరమైన సమస్యలు ఉన్నందున ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్ పాల్గొనడంపై సమయం వచ్చినప్పుడు నిర్ణయం తీసుకుంటామని క్రీడా మంత్రి అనురాగ్ ఠాకూర్ గతవారం చెప్పారు క్రికెట్ రెండు పొరుగు దేశాల మధ్య సంబంధాలలో మెరుగుపరుస్తుందని ఐసీసీ చైర్మన్ గురేగ్ బాగ్లే అన్నారు చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై కోసం పాకిస్తాన్కు వెళ్లే జట్లకు రిజర్వేషన్లు ఉంటాయని విశ్వసిస్తున్నట్లు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ సోమవారం తెలిపింది పంతొమ్మిది వందల తొంభై ఆరు ప్రపంచ కప్కు భారత్ శ్రీలంకతో కలిసి ఆతిథ్యం ఇచ్చినప్పుడు పాకిస్తాన్ చివరిసారిగా తన గడ్డపై ఐసీసీ ఈవెంట్ ను నిర్వహించింది రెండు వేల తొమ్మిదిలో లాహోర్లో శ్రీలంక జట్టు పసుపై ఉగ్రవాదుల దాడి తర్వాత దేశంలో అనేక అంతర్జాతీయ ఆటలకు ఆతిథ్యం ఇవ్వలేకపోయింది సెప్టెంబర్లో ఇంగ్లాండ్ న్యూజిలాండ్ భద్రతా కారణాల దృష్ట్యా పాకిస్తాన్ పర్యటన నుంచి వైదొలికాయి ఈవెంట్ విజయవంతంగా జరుగుతుందనే నమ్మకం లేకుంటే పాలకమండలి పాకిస్తాన్కు ఆతిథ్య హక్కులను ఇచ్చేది కాదని బార్క్లైన్ ఒకే చెప్పారు కాబట్టి పాకిస్తాన్కు ఆతిథ్యం ఇవ్వగల సామర్థ్యం లేదని మేము భావించి ఉంటే మేము ఈ ఈవెంట్ని ప్రదానం చేసి ఉండేవాళ్ళం కాదు ఇది ఒక అద్భుతమైన అవకాశంగా భావిస్తున్నాం అని ఆయన అన్నారు